హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో భారతదేశంలో ఉన్నటువంటి జానపద నృత్యాలు అంటే ఫోక్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇది కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ దీని నుంచి గ్యారెంటీగా వన్ బిట్ అయితే రావడం జరుగుతుంది సో ఈ వీడియో మనకి కానిస్టేబుల్స్కి లేదంటే ఆర్ఆర్బి డిఎస్సి యూపీఎస్సి గ్రూప్స్ సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో అనేది మీకు అందించడం జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్తే భారతదేశం ప్రపంచంలో అత్యంత వైవిధ్యభరితమైన సంస్కృతులు మరియు సంప్రదాయాలకు చెందిన భూమి భారతదేశం విస్తారమైన నృత్య రూపాలను కలిగి ఉంది అవి జానపద లేదా శాస్త్రీయ నృత్యం ఇక్కడ మాండలికం దాదాపు వంద కిలోమీటర్లకు మారుతుంది జానపద నృత్యాల శైలి దుస్తులు కళాకారులు మొదలైనవి మారుతూ ఉంటాయి మనకి నాలుగు కాలాలు ఉన్నాయి అలాగే కాలానికి దాదాపు ప్రతి రాష్ట్రంలో ఒక నృత్యం ఉంది జానపద నృత్యాలు వ్యక్తీకరణ రూపం సమాజంలో ఆనందం దుఃఖం మరియు విభిన్న మానసిక స్థితిని ప్రతిబింబించేలా ప్రదర్శించబడతాయి ఈ జానపద నృత్యాలు అనేక సంవత్సరాలుగా అభివృద్ధి చెందడం జరుగుతుంది మరియు భారతీయ సంస్కృతికి ప్రత్యేకత మరియు కొత్తదనం తీసుకురావడం జరిగింది జానపద నృత్యాలు సో కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి జానపద నృత్యాల గురించి మీరు తెలుసుకోవాలి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు వాటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రతి రాష్ట్రానికి సంబంధించిన జానపద నృత్యం అనేది ఆ నేమ్స్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్లో విన్నటువంటి పదాలు కాబట్టి మనకి సులువుగా అనిపిస్తుంది కానీ ఉత్తర రాష్ట్రాలకు వెళ్ళేటప్పటికీ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళేటప్పటికి అవి ఎప్పుడూ విన్నని పదాలు కాబట్టి మనకి చాలా కష్టంగా అనిపిస్తాయి కానీ ఎలాగైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకి ఎంతైనా ఉంది అవి ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం నేనైతే మ్యాప్ని యూజ్ చేస్తూ మీకు యానిమేషన్ స్టైల్లో ఈ వీడియోని అయితే అందించడం జరుగుతుంది సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తమిళనాడు నుంచి చూసుకుందాం తమిళనాడు యొక్క జానపద నృత్యాలు వచ్చేసరికి తేరుకూతు కుమ్మి కోలాటం ఓయిలట్టం పులియట్టం కేరళ కేరళలోకి వచ్చేసరికి పులికల్లి తిరువాత్రికాళి కూడియట్టం మోహినియట్టం కర్ణాటక యక్షగానం హూతారి సుగ్గి కునిత ఖర్గ లంబి గోవా హలో ధన్గర్ ముస్సోల్ దశావత్ర దుల్పాడ్ ఇక మన ఆంధ్రప్రదేశ్కి వెళ్తే బుర్రకథ కూచిపూడి వీరనాట్యం కోలాటం బుట్టబొమ్మలు తెలంగాణ గుస్సాడి లంబాడి దండారియా బోనాలు మహారాష్ట్ర లావణి పోవాడ తమాసా కోలి బాలాడిండి గుజరాత్ గర్బా మాటుక్డి రాస్ సిధమా మధ్యప్రదేశ్ మురియో గౌర్ సైలా అహిరియా బంజారా ఛత్తీస్ఘర్ సైలా డ్యాన్స్ సౌనాచా జురిలిటీ కర్మ పంతి సో ఇక్కడ నుంచి నేమ్స్ అనేవి మరీ డిఫరెంట్గా ఉంటాయి సో జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒడిస్సా గోటిపువా దప్ కర్మనాచ్ దల్ఖాయ్ జార్ఖండ్ సంతాలి ముండారి సర్కుల్ లాసువా దమ్కాచ్ పశ్చిమ బెంగాల్ చౌ కలికాపటది జాతర గజాన్ దునాచి బీహార్ విదేశీయ పాగువా కజారి పైంకి జుమ్రీ ఉత్తరప్రదేశ్కి వెళ్తే స్వాంగ్ రాస్లీలా నౌతాంకి కథక్ మయూర్ నృత్య రాజస్థాన్ బావాయి అగ్ని నృత్యం కల్బెలియా తేరా తెరాత గుమర్ హర్యానా జోమర్ గంగౌర్ లూర్ కోరియా సపేలా పంజాబ్ గిద్ద జుమర్ బాంగ్రా లుడ్డి జాగో ఉత్తరాఖండ్ रोमाल जोरा चोपती बरद बरद इका हिमाचल प्रदेश के चंबा रस स्वांग तेगी नुवाला, जटार कयांग इक जम्मू काश्मीर के पैकी हेक्यस्डांडी धमाली ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్దాం దానిలో మొదటగా సిక్కిం సిక్కింలోకి వెళ్తే తమంగ్ సెలో మారుని చూపాత్ కుకురి రేచుంగ్మా అరుణాచల్ ప్రదేశ్ వాంచో దిగార్ మిస్మి బయ్య మిస్మి కాపిపాయ్ పోనంగ్ సో పోనంగ్ అనే పదం బాగా గుర్తుంచుకోండి చాలాసార్లు అడిగాడు नेक्स्ट अस्सा बिहू दूलिया अप्सर सभा देवदानी नेक्स्ट नागालैंड जेलियांग चुंगाई चुंगा युद्ध युद्धनृत्यम सदल लाई हरोबा चनलम करताल कर्ताल रासलीला पंग चौलम मिजोरम चेराव चैलाम कोई सरलंकाई त्रिपुरा चेराव होजागिरी ममिता मोसाक सुलेमानी, गरिया। इक लास्ट वन मेघालय वंगला लाहू डांस, पाटलांग, नोंग क्राइम, डेरगटा, चंबिल मैसरा సో so ఫ్రెండ్స్ ఇవి మనకు ఉన్నటువంటి రాష్ట్రాలు వాటి యొక్క జానపద నృత్యాలు నెక్స్ట్ వీడియోలో మనం సాంప్రదాయ నృత్యాలు అంటే ట్రెడిషనల్ డ్యాన్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాం దానిలో అయితే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో కాబోయే వీడియో కోసం రాబోయే వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇక ఇవి నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మన రాష్ట్రం నుంచి స్టార్ట్ చేసి సరౌండింగ్స్లో ఉన్న రాష్ట్రాల గురించి నేర్చుకోండి మొదటిగా ద్రావిడ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ గోవా ముందుగా ఇవి నేర్చుకున్నప్పుడు కొన్ని కొన్ని పదాలు మనకు తెలిసే ఉంటాయి కాబట్టి అవి నేర్చుకోవడం ఈజీ అవుతుంది తర్వాత ఉత్తర రాష్ట్రాలకు వెళ్ళండి ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలు సో రాష్ట్రాన్ని బట్టి అక్కడ పదాలు అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా నేర్చుకుంటే మనకి ఎక్కువ కాలం గుర్తుండే ఛాన్స్ ఉంటుంది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్